పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్ష రాసి పాస్ అయిన వాళ్లకు జాబు దొరికిందంటే మీరు పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, కమిషన్ తీసుకుని బాగా సంపాదించచ్చు. ఈ మోడల్ టెస్ట్ పేపర్ చూశాను, చాలా కష్టంగా ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు కదా, దేర్ ఈజ్ అ విల్ దేర్ ఈజ్ అ వే అని. మీలో గొప్ప విద్వాంసుడు ఏం రాశాడో తెలుసా, విల్లంబులు తీసుకొచ్చేవాడికి దారివ్వాలి అని. ఇంకా గొప్పళ్ళున్నారులే, తాజ్మహల్ కలకత్తాలో, కుతుబ్ మినార్ హైదరాబాద్లో, మన రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగరేస్తాడే, రెడ్ ఫోర్ట్ అది తెన్కాసి పక్కనుందట. అన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి, ప్రత్యేకించి పేర్లు. కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారానే అమెరికన్ ప్రెసిడెంట్గా అయ్యాడే ఒక ఆయన. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి తన ప్రాణాలని కూడా త్యజించాడే ఒక ఆయన. ఆయన పేరేంటంటే అబ్రహం లింకన్. ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? మీరు అడిగిన ఆ అమెరికన్ ప్రెసిడెంట్ పేరు? అది కాదు, నీ పేరు. సందీప్ ఎస్ నాయుడు. తెలిసిన వాళ్ళందరూ చందు అని పిలుస్తారు. నాకు నీ మీద ప్రేమ లేదు కాబట్టి జంతు అని పిలుస్తాను. హలో, సౌదీ జమాలయ్యారా? ఏంటి అంబాసిడరా? వద్దు వద్దు వద్దు, పిల్లని చూసేది వాడి కోసమే, పెళ్లి చేసుకునేది వాడే, కానీ నేను వాడి మేనమామను మాత్రమే. ఈ సౌదీ జమాలికి మానాభిమానాలు ఉన్నాయి. నేను వేసుకున్న ఈ సిల్క్ జుబ్బా ఎంత ఖరీదైందో నీకు తెలుసా? నేను రావాలంటే ఇన్నోవాయే కావాలి, అది కూడా తెల్లది. ఎందుకంటావా? నేను తెల్ల జుబ్బా వేసుకున్నాను కదా, అందుకే. లేకపోతే సైలో అయినా సరే, కానీ తెల్లరంగే కావాలి, నా జుబ్బాకి మ్యాచ్ కావాలి కదా. ఊరు నా కొడక, నిన్ను కాదురా, నేను వేరే కుక్కనన్నాను. ముందు వాడిని పట్టుకోవాలి, లేదంటే వాడు పారిపోతాడు. ఎక్కడ దక్కున్నాడు ఎదవా? ఎర్ర రంగు చొక్కా వేసుకున్నవాడు ఇటువైపు వెళ్ళాడా? దీని ధరంతా 50. పోనీ ఊరికే తీసుకుంటావా? రేయ్ రేయ్, ఆగరా అక్కడ, వస్తున్నా నాగో. ఏయ్ కావాలా? వద్దా, ఎక్కడికి రా, పట్టుకుంటాను. వదిలిపెట్టను రా, వస్తున్నా. ఆ గఫూర్ బండి గురించి, ఏ రంగు బండి అయినా పంపు, పర్వాలేదు, నా జుబ్బాకి మ్యాచ్ అయిపోతుందిలే. నేను డ్రైవ్ చేస్తున్నాను రా, తర్వాత పిలుస్తాను. శివరామ్ ఎవరు? నా కొడుకు సార్. సందీప? అవునండి. వాడింకా తిరిగి వెళ్ళలేదా? ఇంకా ఏం కుదరలేదు, పిఎస్సి కోచింగ్కి వెళ్తున్నాడు. ఎంత చదివించి ఎలా కూలీకి వదిలేది? ఏం పని చేస్తే ఏం లేదు శివరామ. అది కరెక్టే, కానీ ప్రతి తండ్రికి ఆశలనే ఉంటాయి కదా. మ్యూజిక్ రెడీ ఆగదురా, ఆగండి సార్, వెళ్ళి పని చూడండి రా. విలన్? విలన్? మరి ఇతను హీరో? అది ముందు డైలాగ్ చెప్తాను, చెప్పండి. ఎవరు తెలియలేదు, ఎవరు అర్థం అవ్వలేదు. విలన్? విలన్? విలన్ నేను కదా. నేను అర్థం కాలేదా? నేను అర్థం కాలేదా? నేను ఈ కౌరవ సామ్రాజ్యానికి రారాజుని, సుయోధనుని, అండర్ వరల్డ్ కింగ్, అండర్ వేర్ కింగ్. అండర్ వేర్ కాదు, అండర్ వరల్డ్ కింగ్. సరే సరే, ఈసారి సరిగ్గా చెప్తాను. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాలేదా? కోదండ పాణి రెడ్డి, కోవూరు పోవడానికి తయారుగా ఉన్నా. మళ్ళీ మొదలు పెట్టావా? నీ పేరు కోదండ పాణి రెడ్డి. కోదండ పాణి రెడ్డి? నీ పేరుని మార్చేయచ్చు కదా. ఫాదర్ పేరు మార్చమని అడుగుతున్నాడు. అయితే వాణ్ణి మార్చాయి. అవసరం లేదు సార్, నేను చేసేస్తాను సార్. సరే, ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను. నువ్వు నాకు చేసిన ద్రోహాలు, నువ్వు నాకు చేసిన ద్రోహం నా మనసులో నేను దాచుకున్నాను. నువ్వు చేసిన ద్రోహాలు కాదయ్యా, గుండె. ఈసారి సరిగ్గా చెప్తా, చెప్పవయ్యా. చెప్పింది కరెక్ట్ గా విని చెప్పవయ్యా. సరే సరే సార్. నీ కుటుంబాన్ని నాశనం చేసే ధైర్యం, ఇవన్నీ నేను చెప్పాలా? నువ్వే చెప్పాలి. నిన్ను, నీ కుటుంబాన్ని బెంచ్ సర్కిల్ లో నిలబెట్టే సత్తా నాకుంది. నేనంటే అయ్యో, డైలాగ్ సరిగ్గా చెప్పాను. ఏమిటయ్యా ఈ చెత్తబాగుడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. అయితే అదే చెప్పచ్చు కదా, నాశనం చేసే శక్తి నాకుంది. తర్వాత నేను పూజించే దేవుళ్ళు, నేను ఉసాపించే దేవుళ్ళు. అయ్యో, నేను పూజించే దేవుళ్ళు అది వదిలేసి ఇంకేదైనా ఉంటే చెప్పు. నేను పూజించే దేవుళ్ళు ఎప్పుడు నాతోనే ఉన్నారు. నేను కొల్చే దేవుళ్ళందరూ నాతో ఉన్నారు. నన్ను ఎదిరించకో, నా నిక్కరు తీయద్దు. అయ్యో, ఇదేమైనా తిరునాళ్ళలో వేసే నాటకమా ఏంటి?
నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. నేను గంభీరంగా ఉన్నప్పుడు నిక్కరు ఊడదీయకండి. ఇలాగది కాదు, ఇప్పుడు వీళ్ళని మొహం చూచాలి. పురుషోత్తముడమా? డైలాగ్ చెప్పాల్సింది అలా కాదు, చెప్తే అదిరిపోవాలి. పురుషమూత్రమంట ఏంటి సార్? ఇది ఏం చెప్పినా ఒప్పుకోరు. మీరు ఒకటి చెప్తున్నారు, వాడేమో ఇంకోటి చెప్తున్నారు. ఏం చెప్పమంటారు చెప్పండి. నేను చర్చి ఫాదర్ నయ్యా? చర్చి ఫాదర్ అయితే ఏమైనా రాయచ్చా? ఈ డైలాగ్ ఏం బాగోలేదు, మీరు చెప్పండి. చూడండి ఈ గొడవలంతా, రండి మనం పాటలు రిహార్సల్ చేద్దాం. ఏం చెప్పబోతున్నా? ఇక్కడ డ్రామా రిహార్సల్స్ చేయని, మనం వెళ్ళి పాటలు రిహార్సల్ సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎందుకన్నా అన్నయ్య? ఏంటి? నాన్నగారి కొంట్లో బాగాలేదు, ప్రొద్దుట ఎయిర్పోర్ట్ కు వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగినట్లు అయింది. రా. నాకేం లేదులే, నువ్వేం కంగారు పడకు. మీరు లేవకండి, కూర్చోండి. నేనెలా కూర్చోగలను? ఎయిర్పోర్ట్ కు వెళ్ళి సార్ మనవరాలని తీసుకురావద్దు? తలా తిరుగుతున్న మీరైనా ఎయిర్పోర్ట్ కు వెళ్ళి ఆవిడ తీసుకురాబోయేది? ఆ అమ్మాయిని టాక్సీ పట్టుకురమ్మన్నా? సరవదు, సార్కి అది నచ్చదు. అరే మీకు ఒళ్ళు బాగాలేకపోతే ఏం చేస్తారు? అయితే నువ్వు వెళ్ళు, అలా అయితే పర్వాలేదు కదా. అదే నిజమే, నువ్వు వెళ్ళొచ్చాయి, లేకపోతే నీకు తెలిసిన కార్ అరేంజ్ చేయి. వద్దొద్దు, ఆ అమ్మాయి ఒంటరిగా బొంబాయి నుంచి వస్తుంది, పరిచయం లేని వాడు బండి ఏర్పాటు చేస్తే ఆయనకు అసలు నచ్చదు. నేనే పోతానులే. వద్దులే, నేనే వెళ్తాను, రెడీ అయ్యి వస్తాను. ఇప్పటికే టైం అయింది, స్నానం చేయాలని లేట్ చేయకు, బయలుదేరు. ఒక బాంబే నుంచి వచ్చే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళేటప్పుడు కాస్త సేఫ్ గా వెళ్ళాలి కదా నాన్న. అవును, నువ్వు అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళటం లేదు కదా. అమ్మాయి నన్ను చూస్తుంది కదా. ఓ, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే వీడు ఎలాగంటున్నాడు చూడు. పోనీ బాత్రూమ్ అయినా వెళ్ళచ్చుగా, అందులో సమస్య లేదుగా. ఏం చెప్పను. జమాలన్నా, నా కొడక. ఆపు ఆపు, ఆపరా బండి. దిగో, ఈయన భార్య నుంచి ఎలాగైనా కాపాడు వినాయకుడా. దిగు దిగు. జమాలిక, జమాలన్నా, నేను అర్జెంట్ గా ఒక చోటుకు వెళ్తున్నాను, నన్ను వదలండి. నువ్వు ఎవరిని మోసం చేయాలని రా, ఊరంతా తిరుగుతున్నావు. నా మాట నమ్మండి అన్నా, ప్లీజ్ అన్నా, చాలా ముఖ్యమైన. ఈ జమాలినే మోసం చేద్దాం అనుకుంటున్నావా? బంగారం చూస్తా నాకు తెలీదా? దీన్ని నువ్వు జేబులో దాచేసుకుంటే నేను అది కనిపెట్టాలని అనుకున్నావా? నేను విషయం చెప్పినా జమాలన్నా, నా చెల్లెలు ఫీజు కట్టలేక మా అమ్మగారు నాకు ఈ చైన్ ఇచ్చి తాకట్టు పెట్టే. డబ్బు తీసుకునేటప్పుడు చెల్లెలు ఫీజు కట్టాలని తెలీదా? నీలాంటి వాళ్ళని ఎంతమంది చూసాను. ఇప్పుడు మన లెక్క జమాలన్నా, ఈ చైన్ తాకట్టు పెట్టి 5,000 నేను తీసుకుంటాను రా. నీ చేతికి ఎప్పుడు డబ్బులు అందితే నువ్వు వెళ్ళి ఏమంటావు? మీరు చేసే చాలా తప్పన్నా. నీకు నా మీద కోపం వచ్చాను, నువ్వేమీ పీకలేవురా. నాకు నా డబ్బులు దొరికాయి, చెయ్యదులు, నాకు పనుంది వెళ్ళాలి. నా దగ్గర భలే ఇరుక్కున్నాడు. అయ్యో, ఎలాగైతేనే ఈరోజు నాకు ఆ జమాలను గొడవ వదిలింది. డ్రైవర్, నివేదిత మేడం. Yes. Yes.
సారీరా, నేనిప్పుడే మా ఊరు వచ్చాను. లేదు, స్ట్రిక్ట్లీ ఆఫీషియల్. కొంచెం ఆంబియన్ సాంగ్స్ అవి చేయాలి. తెలీదు, మమ్మీ డాడీ బహుశా రేపు రావచ్చు. ఏయ్, యా ఓకే. ఏంటయ్యా ఇది? డోర్ని కాస్త మెల్లగా వేయలేవా? ఓకే. క్లాస్ కొద్దిగా దించు, సౌండ్స్ వినాలి. సౌండా? అయితే మరి సౌండ్ వద్దంటే నాకే? ఇది ఎక్కడి నుంచి దిగొచ్చిందో నన్ను చంపడానికి. మోసం చేస్తావా? చూస్తాను ఆయన ఎందుకలా నిన్ను తిట్టాడు? అబ్బే అదేం లేదు, అతను ఒక శైలో బండి ఢీకొట్టాడు, అప్పటి నుంచి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తనకి ఎక్కడ శైలో బండి కనిపించినా తను ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాడు. బావున్నారా? వన్ మినిట్, నేను చేరుకున్నాను మిథున్. జర్నీ బాగానే జరిగింది, అదేం పర్వాలేదు. తాతగారు బండిని పంపారు. ఓ మై గాడ్ మిథున్, తర్వాత మాట్లాడతాను. అసలు నువ్వు చేస్తున్న పని ఏంటయ్యా? ఇంత కేర్లెస్ గా నా బ్యాగ్ ని హ్యాండిల్ చేసేది? వాట్ నాన్ సెన్స్! కారు కీస్ ఎక్కడా? అవెక్కడ వదిలేశావు? డ్రైవర్, నాకేం వద్దండి. తీసుకోబోయా, టీ తాగొచ్చు కదా. మీ నాన్న జీతంలో కట్ చేయంలే, తీసుకో. ధైర్యంగా తీసుకో, మొహమాట పడకుండా తీసుకో. ఒక నిమిషం రాగి, నీ చీర చాలా బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు. మీ ఆయన దుబాయ్ నుంచి రాలేదా? పోయిన వారం వచ్చారు. వచ్చాడా? ఏంటది రమణి, బావున్నావా? నీ వల్ల నాకు దెబ్బలు పడతాయనుకుంటాను. నువ్వు ఈయంతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావు. ఆ ఆడపిల్లలు కనిపిస్తే చాలు, చొంగ కరుస్తూ తిరుగుతాడు. హలో, మర్యాదగా చెప్పండి నాన్న. నేను వస్తాను నాన్న. ఏంట్రా? నాన్నకి ఒంట్లో బాగాలేదు, సారింట్లో కారు నడపడానికి వెళ్ళాడు. అయితే నేను బయలుదేరుతాను. నేను కూడా వస్తాను. మీ నాన్నగారికి ఏమైనా సీరియసా? అంత సీరియస్ ఏం అయ్యుండదు, ఎప్పుడూ వచ్చేటట్టే తల తిరుగుంటుంది. మర్చిపోకుండా కాల్ చేస్తాను. నన్ను చూడాలని అన్నావు కదా, రా. నాన్నగారు ఫోన్ చేశారు, నన్ను వెంటనే రమ్మని చెప్తున్నారు. ఏంటి, పెళ్లి చూపులా? నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరితోనైనా ప్రశాంతంగా మాట్లాడి కూడా ఎవరు. అయితే వెళ్ళిపోయే ముందు చెప్పాలని పిలిపించావా? పర్వాలేదులే, ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ముందు ఏమీ తెలియని సీతలాగా నుంచుంటావు, అంతేనా? అమ్మాయిల గురించి నాకు తెలీదా ఏంటి? నీకెందుకంత కోపం? నువ్వు అదేగా చేయబోతున్నావు, తలుచుకుంటుంటే నేను నవ్వు వస్తోంది. నేనేమో అలా చేయడం లేదు. మరేం చేస్తావు, అమ్మాయిలు కదా అలాగే చేస్తారు. నాకు పెళ్లి చూపులొద్దని నాతో చెప్పేస్తాను. ఏ, ఎందుకలా? నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. దానికి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. నేను నిన్నేమీ అడగలేదు కదా.
అంతా పోయింది. పాప, ఇక మేము మాట్లాడొచ్చు కదా? ఇట్రారా. ఈ అమ్మాయికి హైరేంజ్లు వెళ్ళాలట, ఏదో సౌండ్లు తీయాలంట. అందువల్ల ఎప్పుడో ఎల్లుండో తిరిగి వస్తుందట. నాకైతే ఒళ్ళు బాగోలేదు, తల తిరుగుతుంది, నాకు వెళ్ళాలని లేదు. నా బదులుగా నువ్వు వెళ్తావు? అయ్యయ్యో తంతనా, నా వల్ల కాదబ్బా, దీనికి చాలా పొగరెక్కువ. నీకు కుదరకపోతే పర్వాలేదులే. ఏంటి నాన్న మీరు, వాళ్ళని ఇదేం టాక్సీ పట్టుకుని వెళ్ళమని చెప్పండి. వాళ్ళ తాతగారు కదా, నచ్చదు. చెప్పొచ్చులే గొప్ప సారు. ఏం శివరామ్, వాణ్ణి వెళ్ళనివ్వు. వెళ్తాడండి. చెప్పరా. నేను వెళ్తాను సార్. నిన్నట్లో పోజులు కొట్టిందంటే ఎక్కడున్నానని కూడా చూడను, అక్కడే వదిలొచ్చేస్తాను. ఈ ఒక్కరోజు కదా అడ్జస్ట్ అవరా. నేను వెళ్తాను, కానీ ఒక నిమిషం, ఈరోజు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలా? తప్పకుండా. అయితే సరే. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. హలో. హాయ్ నీతో, బయలుదేరావా? డ్రైవర్కి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. వాళ్ళ అబ్బాయా? అతను యంగా? యంగైనే. రికార్డ్ చేయడానికి నాకు కాస్త హెల్ప్ చేస్తాడు. వాళ్ళనే నమ్మలేం. కొంచెం డిస్టెన్స్ లో ఉంచితే మంచిది. హే, ఆయనంత మోసగాడేం కాదు. మీరెక్కడికెళ్లాలో చెప్పలేదు. హైరేంజ్ని కలవాటేనా? అలవాటే. మనం అక్కడికే వెళ్దాం. అక్కడెక్కడికి వెళ్లాలో చెప్పలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు మనం పేరేంటి? సందీప్ ఎస్ నాయుడు. కొంతమంది ప్రేమతో నన్ను చందు అని పిలుస్తారు. ఓకే మిస్టర్ సందీప్ నాయుడు, ముందుగా మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా అయితే బాగుంటుంది. ఓ, ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టు. అవును, మీరెందుకు ఈ శబ్దాలు రికార్డ్ చేస్తున్నారు? ఇవి ఒక సినిమా కోసం. సినిమా కోసమా? ఏంటా సినిమా? హిందీ సినిమా. హిందీనా? ఎవరు యాక్టర్స్? సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. ఒక లవ్ స్టోరీలే. అలాగా, ఆ సినిమాకెందుకు ఈ శబ్దం అంతా? ఇలా బ్యాక్గ్రౌండ్ లో జరిగే కొన్ని సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఓ, దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం కోసమే ఇదంతా. మనం సినిమాలో వినే సౌండ్స్ అన్నీ ఇలా రికార్డ్ చేసినవి. ఓ అలాగా. వాళ్ళు ఇలాగే పోజులు కొడతారా? నాకు చిన్న డౌట్, ఇలాంటి పనులన్నీ నేర్చుకుంటే గల్ఫ్లో మంచి స్కోప్ ఉంటుందా? ఎంతలా ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నా కూడా నాకు నచ్చేది ఇండియానే. ఇక్కడే ఉండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ని కూడా పొందొచ్చు కదా, అవునా కాదా? అద్భుతంగా ఉందే. అయితే మాక్సిమం ట్రై చేయండి, నా సహాయం మీకు ఎప్పుడు కావాలన్నా ఉంటుంది. ఇటు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. థ్యాంక్ యూ సన్నీ. ఆటలో డాన్స్లో ఎంత బాగున్నాయి దసా? మావుడు అంతకంటే బాగా చేస్తాడు. ఎవరు చేయలేరనుకో? లేదు లేదు, ఇవన్నీ రికార్డింగ్కి బాగుంటాయి, కానీ వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నేను చూసుకుంటాను. వాళ్ళని మాట్లాడకుండా ఉండమంటే ఉండలేరు, చెప్తే చాలా కోపడతారు. అయితే మనం వెళ్ళిపోదాం, వేరే ఎక్కడైనా ట్రై చేద్దాం. డాన్స్ అంటే అట్ట ఇట డాన్స్ కాదు. కానీ ఇటువంటి సందర్భం ఇక దొరకదు. ఒక్క నిమిషం, నేను ట్రై చేస్తాను. ఫోటో తీసుకోవచ్చా? రెడీవు రెడీవు. ఆ లారీ దగ్గరికి వెళ్ళి నుంచో. కెమెరా ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉందిగా. సరే సరే, ఆ లారీ పక్కన పదా పదా. ఓకే పదరా. ఓకే రెడీ. ఓకే రెడీ. ఓ ఫోజ్ ఇవ్వండి. ఎలా ఉంది? ఇదెలా ఉంది?
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్, ఓకే బాయ్ అన్న. Chandu, you're really great. Oh, I know. Valin photos tisao kada? Evi, chupinchu. Avanni sardaga tisinavi. Chupinchu. Chandu, nuvu manchi photographer ve. Good pictures. Chala baunnai. మీరంతా పెద్ద పెద్ద ప్రొఫెషనల్ వర్కర్స్ ని ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, దాని ముందు ఇదంత చెప్పండి. నువ్వు కూడా మంచి ఫోటోగ్రాఫర్వే, నో డౌట్, యు ఆర్ గుడ్. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు థాంక్స్ కూడా చెప్పవా? చందు థాంక్స్ చెప్పడు కానీ మంచి చేస్తాడు. నువ్వు నేను అనుకునే లాంటి వాడివి కాదు. చందు, ఈ ఫోన్ లో కొన్ని స్టిల్స్ తీ. అయ్, ఇది చాలా మంచి ఫోన్ గా. ఎవరితను రెద్రా? నా ఫియాన్సీ. ఫియాన్సీ? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మీదున్. చాలా స్టైల్ గా ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు? బ్యాంక్ మేనేజర్, సిటీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు పెళ్లి? మిథున్ ప్రొఫెషన్ పీరియడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. లవ్వా? కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, మాధవ్ అని అంకుల్, వాళ్ళ అబ్బాయి. ఓ, చందు నీకు దుబాయ్ లో ఏం పని? ఏ, అదేం గొప్ప పనేం కాదు. ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసులో పనిచేశాను. 6 నెలలు పనిచేశాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పనిపోయింది, తిరిగి వెళ్ళాలి. ట్రై చేస్తున్నాను, పిఎస్సి టెస్ట్ రాయిపోతున్నాను. ఒకటి దుబాయ్ లేకపోతే పిఎస్సి, ఈ రెండు చాయిసెస్ ఉంటాయా? మరి డబ్బులు త్వరగా సంపాదించాలంటే చాలా పనులున్నాయి. దొంగ నోట్లు ముద్రించడం, హవాలా, కొటేషన్, రియల్ ఎస్టేట్, ఇంకా. చందు, జోక్ చేయకు. నేను చెప్పేది మనసుకి నచ్చిన పనుల గురించి. అది చెప్పడానికి తేలికే, కానీ దొరకాలి కదా. మన టాలెంట్, ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నాయో కనిపెట్టాలి, తర్వాత అందులో బాగా కృషి చేయాలి. దానికి ఇంట్లో డబ్బులుండాలి కదా. నా రాత అలాగేం లేదులేండి. ఇప్పుడు చూడండి, ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా టైం వేస్ట్ చేయలేను. నాన్నకి నేను రెస్ట్ ఇవ్వాలి కదా. నేను అనుకున్నవన్నీ జరగాలంటే నేను త్వరగా యుఏఈ వెళ్ళాలి. నీ టాలెంట్ చూసే చెప్పానులే. ఎస్, నీతు? ఆ, చెప్పు. ఐ లవ్ యు నా. ఆ, ఇప్పుడు అటువంటి చోట్లోనే ఉన్నాను, నేను కాస్త ట్రై చేస్తాను. సరే, ఓకే. చందు, 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 ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పు. ఐ? అది నేను చెప్పలేనండి. బాలే వాడివి. బాంబేలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళకి ఒక సౌండ్ కావాలట, ఒక ఫిల్మ్ కోసమే. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్? అదేదో సినిమాలో హీరో మీను ఐ లవ్ యూ అంటాడు కదా, అంతలా లేకపోయినప్పటికీ కొంచెం ఫీల్ ఇచ్చి. నేను ఎవరికి ఇంతవరకు ఐ లవ్ యూ చెప్పలేదండి, అదే సమస్య. దానికి కొంచెం ధైర్యం ఉండాలి. మర్యాదగా చెప్తావా చెప్పవా? అది సరే, మీరు నన్ను బెదిరించి నా చేత చెప్పించాలనుకుంటున్నారా? అది నా వల్ల కాదు. నీతో నాకు అవ్వటం లేదు, పట్టుకో. ఐ లవ్ యూ. Huh.
చెప్తే చాలు, ఓకేనా? మనకిష్టమైన వాళ్ళని మనసులో తలుచుకుని కళ్ళు మూసుకుని చెప్పేయాలి. నువ్వు కూడా నాకంటే బానే చెప్పగలవు. చెప్పాలా? ఎస్ఎంఎస్ పంపిస్తే చాలదా? ఓ చందు, కాస్త సీరియస్ గా తీసుకో ప్లీజ్. నువ్వు ఇదిగో ఇక్కడ నుంచి చెప్పు. అప్పుడు ఫీల్ వస్తుందా? చెప్పు. చెప్పు. మంచి ఫీల్ తో చెప్పావు. ఒక టేక్ తీసుకోనా? హాయ్ మిథున్. హాయ్ లవ్. హేయ్, వాట్ ఇస్ దట్? ఏంటి ఏంటా కేకలు? నువ్వు థియేటర్ లో ఉన్నావా? లేదు, నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఒక ఫిల్మ్ కోసం. ఫిల్మ్ కోసమా? ఇది వింటే జనం నోటుకొచ్చినట్టు కూస్తారు. కూస్తే కుయ్యని. ఇంతకీ ఎవరక్కడ అరిచేది? చందునే. ఏంటి చందువా? సారీ, నాతో వచ్చాడు కదా సందీప్ నాయుడు. ఓ, ఆ డ్రైవరా? ఇంకెవరు దొరకలేదా? హీ స్మార్ట్. డైలాగ్ లో చాలా ఫీల్ ఉంది కదా. నాకు అలా అనిపించట్లేదు. ఓకే మేడం, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఓ మై గాడ్, నా మొబైల్ పడిపోయింది. నేను తీస్తాను, ఉండండి. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళదు. జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది నేను గల్ఫ్ లో సంపాదించాను, సరేనా? మీ ఫోను ఇక్కడే పడిందా? అదే. జాగ్రత్త. ఏ వద్దు, జారిపోయి పడిపోతారు. చందు, నువ్వు పైకి వచ్చేసి. ఇదిగో వస్తున్నాను. మీరు రావద్దు, నేనే వస్తున్నాను. నీకేం కాలేదుగా? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదు. నాకు చాలా భయం వేసింది. ఫోన్ పోతే పోయిందిలే, నువ్వురా. అది ఇక్కడే ఉంటుందండి, ఎక్కడికి పోదు. పర్వాలేదురా, పోనీ. నేను ఇంకోసారి చూడలేదు. మీ తాతయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే భయపెడతారు. కానీ తాతగారి నంబర్ లేదే. ఓ ఓకే ఓకే, నేను నాన్నకి చెప్తానులే. హలో నాన్న, నేను చందుని. అదే, నీతో ఫోను నీళ్ళలో పడిపోయింది, వాళ్ళ తాతయ్య గారి నెంబర్ ఇస్తావా? ఓ మాట చెప్పడానికే. ఎస్ఎంఎస్ చాలులే. షో, అది తెలీదా? అలాగైతే ఓసారి మీరు నందనకి ఇవ్వండి. అయ్యో, పోనీ అమ్మకివ్వండి, అమ్మకంతా తెలుసు. అవసరంలో ఏదైనా చెప్తే మీకు ఏమీ తెలీదు. నేను అక్కడికి వస్తాను. అలాగే. మంచివాడివే. మా నాన్నకి నేను కొడుకును కాదు, ఆయనే నా కొడుకు. మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మా డాడీ కూడా అలాగే, మంచి అండర్స్టాండింగ్. కానీ మా మమ్మీ భరించలేం. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తానంటే మా మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు. ఆడవాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటే చెడిపోతారన్నది అమ్మ ఉద్దేశం. ఇదిగో నెంబర్ వచ్చింది, తాతయ్య గారికి విషయం చెప్పు. తాతయ్య, నేనే నీతోని.
నా ఫోన్ మిస్ అయిపోయింది, నీళ్లలో పడిపోయింది. చాలా ట్రై చేశాం కానీ తీయలేకపోయాం. ఇది చందు ఫోన్ నంబర్. ఆ అబ్బాయిది సందీప్ది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. హలో, రేంజ్ ఉంది కదా, దీనికి ఏమైంది? అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. మిథున్కి కూడా ఈ విషయం చెప్పు ఉండాల్సింది. మనం చార్జ్ చేద్దాంలేండి. రెండు రూమ్స్ కావాలండి. ఒకటే ఉంది మేడం, అది కూడా నాన్ ఏసీ. ఇప్పుడేం చేద్దాం? నాకు ప్రాబ్లం లేదు, నేను ఎలాగైనా పడుకుంటాను. మీకు ప్రాబ్లం అయితే కార్లో పడుకోండి. చందు పర్వాలేదులేండి, మనం వేరే ఎక్కడైనా వెతుకుదామా? హేయ్, వద్దొద్దు, నాకేం ప్రాబ్లం లేదు. నా సంగతి వదిలేయండి, నేను కార్లో పడుకుంటాను. ఫోన్ మాత్రం చార్జ్లో పెట్టండి. ఓకే మ్యామ్. యా, థ్యాంక్స్. హలో, సారీ, మీరెవరు? చందుకిస్తారా? ప్లీజ్ హోల్డ్ ఆన్. ఓకే. చందు, ఫోన్. హలో. రేయ్, నువ్వు చాలా తెలివైనవిడురా, ఒక్కరోజుతోనే దాన్ని బెడ్రూమ్కి వెళ్ళిపోయావు. ఏం జరుగుతోంది అన్నయ్య? నేను చెప్పరా? అది నేను ఫోన్ చార్జ్లో పెట్టాను. నువ్వు చార్జ్ చేసుకో. చార్జ్ చేసుకోవద్దని ఎవరు చెప్పారు? దొరికిన అవకాశాన్ని వదులుకోకు. ఏవైనా సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేయరా, చెప్పడానికి నేను నన్ను కదా. ఏం మొహమాట పడదు. అనే అది రే, మరీ తొందర పడిపోకు. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. పద్మనాభం, నా ఫ్రెండ్ ఎల్లండి, ఒక బ్రదర్ లాంటి వాడు. అయితే నీకంత టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏముంది? హలో, నీతు లేదా? ఉందండి. తనకివ్వు. ఎవరది? ఎవరా? నాకా? హలో, వాడు నీ పక్కనే ఉన్నాడా? ఏంటి, ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు? మిథున్, వాట్ ఆర్ యు టాకింగ్? వాడేంటి ఈ టైంలో నీ గదిలో ఉన్నాడు? ఏం జరుగుతోంది అక్కడ? రూమ్ లో ఉన్నావని ఎవరు చెప్పారు నీకు? మరి ఎక్కడ ఉన్నారు? మిథున్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఎందుకు ఇలా? ఫోన్ మిస్ అయిందన్న విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఈ నెంబర్ తెలుసుకోవడానికి నేను ఎంత మందికి కాల్ చేశాను తెలుసా? ఎలాగైనా దొరికాను కదా. చందు ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి నేను ఎలా కాల్ చేయగలను? నువ్వేమి నాకు ఎక్స్క్యూజ్లు చెప్పకు. మిథున్, దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. మిథున్, తాగున్నావా? ఆర్ యు డ్రంక్? నాలుగు పెగ్గులేశానులే, అయితే ఏంటి? నువ్వు కూడా కావాలంటే రెండు వేసుకో. నీకు జోడీగా ఒకటి దొరికాడుగా. వెళ్ళి నిద్రపో. రేపు రేపు మనం మాట్లాడుకుందాం. రేపే ఉంటుంది మాట్లాడడానికి. వాట్ టు టాక్? ఇలాగా ముందుకెళ్ళొచ్చా అని. హే నీతు, కమ్ ఆన్, లిసన్ టు మీ. నేను డామ్ ఇట్ మిదు ఫోన్ కట్ చేసే చందు. చందు, చాలా చలిగా ఉంది కదా, ఇది కప్పుకో. థ్యాంక్ యూ. గుడ్ నైట్ చందు. నా జన్మనికే రాజా, నువ్వే నాకు హస్తి, లోకమంతా
తిరుగుదాం సంతోషమయ్యేటట్టు, లోకమంతా తిరుగుదాం సంతోషమయ్యేటట్టు. అడవికి వెళ్తే కంగారుల ఒడిలో నిన్ను ఒక నిమిషం కూడా వదలుకులే. కలలులో నే నిన్ను గట్టిగా వాటేస్తూ నువ్వే నా రాగం పల్లవిరా, రాగం తాళం పల్లవి పాడుతనేను ప్రియ సాకి. నీ చిలిపే చేష్టలుతో ముద్దుల విడిగా అడవికి వెళితే కంగారుల ఒడిలో నిన్ను ఒక నిమిషం కూడా వదలుకులే. మన్మధుడా నువ్వు ఉంటే చిలక గోరింకా లాగా ఆనందం ఎప్పుడు ఉంటుందిలే. లోకమంతా తిరుగుదాం సంతోషమయ్యేటట్టు, లోకమంతా తిరుగుదాం సంతోషమయ్యేటట్టు. నువ్వు చాలా రోజుల నుంచి నన్ను మోసం చేస్తున్నావురా. ఏంటి గుండె నొప్పి వచ్చేసిందా? పాకెట్లో ఏముందిరా? పది పైసలు కూడా ఏంటి? ఏం లేవు. నా దగ్గర అవసరం చెప్పామంటే నీ మొహం చట్నీ అయిపోతాయి. అదే డబ్బులు ఉన్నాయి కదరా? దాగేసుకున్నాడు. నా చెల్లికి చుడిదార్ కొనాలని దాచుకున్న డబ్బులు అన్నా ఇవి. ఏంటి ప్యాంటు మానేసే చుడిదార్ వేసుకుంటావా? చెల్లికి చుడిదార్ కొందామని చాలా కాలం నుంచి ఇటువంటి కథలు చెప్పి నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. ఇది అసలు కాదు, వడ్డీరా వడ్డీ. అర్థం చేసుకో, నువ్వు దొంగనోడు కాదు కదా. అన్నా ఏంటి? అయితే మంచి నోటలే, ఇది నా జేబులోనే ఉండనే. ఈసారి నన్ను పోలీసులు పట్టుకున్నాను అనుకో, నిన్ను చంపి పారేస్తా. ప్రయాణం ఎలా సాగింది? చాలా బాగా జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. ఇంట్లో ఇలా డ్రాప్ చేయగానే 1000 రూపాయల నోట్లు తీసి మూడు ఇదిగో ఇలా 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 ఇచ్చింది. అయితే నువ్వు తీసుకున్నావా? మరి తీసుకోకుండా? అలా చేయకూడదు బాబు. దాంతేముంది నాన్న, కంపెనీ డబ్బులేగా. ఏ డబ్బు అయినా సరే సార్ మనవరాల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం తప్పు. అరే నేనేం అడగలేదు, తనే ఇచ్చింది నాన్న. అవును, ఆ చర్చి ఫాదర్ నేను వెతుక్కుంటూ వచ్చాను, ఒకసారి వెళ్ళి కనపడు. ఇంకా ఆయన ఏం చెప్తాడో. అమ్మా నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? మీనానే కదా,
నేను పిలిస్తే రాయలా నుంచున్నారు. కదలనే కదలేదు. ఇది కాలేజీకి వెళ్ళొచ్చాక పిలిస్తే వెళ్ళారు. సమస్య లేదులే. ఇంతకీ నీతో ఎలా ఉంది చెప్పు. ఇవాళ ఎన్నిసార్లు పోట్లాడుకున్నారు? పోట్లాడుకోవడమా? మేమిద్దరమా? అబ్బే, తనలాంటి ఒక అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అదేమందమే. సరే, డబ్బు వచ్చింది కదా, నాకేం కొన్నావు? నీకేం కొనాలి? అయితే ఇది కొన్నాను. అన్నయ్య, ఈ చుడిదార్ నాకు ఎలా ఉంది, బాగుందా? ఈ చుడిదార్కి అందమే పోయింది. నీ వాచ్ ఎక్కడా? అది బాగు చేయడానికి ఇచ్చానులే. నీకు అబద్ధం చెప్పడం కూడా తెలియదురా. వాచ్ అమ్మేశావు కదా. డాడీ, మిథున్తో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏమైంది? మేం కలిసి జర్నీ చేయగలమని నాకు డౌట్గా ఉంది డాడీ. ఏమని చెప్పను, ఏదోలా ఉంది. ఏం జరిగింది, ఎందుకలా అంటున్నావు? ఏం జరగలేదు కానీ. చూడమ్మా, పెళ్లి జరగబోయే ముందు అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది. అదొక టెన్షన్, దాన్ని బ్రైడల్ నర్వస్ అంటారు, అంతే. డాడీ, అది కాదు డాడీ. ఏం బాధపడకమ్మా, ఏమీ ఉండదు. నీకు అలా అనిపిస్తుంది అంతే. నేను త్వరలోనే అక్కడికి వస్తున్నాను. తర్వాత ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. విషయం ఏమిటి? వైజాగ్ లో మా ఆఫీస్ బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లలో నేను ఉన్నాను. మరి ఎప్పుడొస్తావు? ఒక వన్ వీక్ లోనే జరుగుతుంది. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మేము రేపో ఎల్లుండో అక్కడికి వచ్చేస్తాం. నువ్వు ఇంకేమీ ఆలోచించుకో. నానా, రాజీవ్ అంకుల్. హలో మాధవన్ గారు, మీకు గుడ్ న్యూస్. ఏమైందయ్యా? నీతుకి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ కొత్తగా కంపెనీ పెడుతున్నారట. అది మంచిదేలే. మేము రేపు గానీ ఎల్లుండి గానీ అక్కడికి వచ్చేస్తాం. చూడండి, మన విషయాలు కొంచెం స్పీడప్ చేయాలి. ఇంత త్వరగా రావడానికి కారణం అదేనండి. అలాగే, వచ్చాక మాట్లాడదాం. దెన్ ఓకే, రేపు కలుద్దాం. ఓకే. రే, రాజీవ్ అతని భార్య రేపు మన ఊరికొస్తున్నారట. అది సరే, కానీ నీతూ నా మీద అలిగింది కదా. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయితో గొడవగాని పెట్టుకున్నావా? ఇలా చూడు, ఒక విషయం ఏదైనా బాగా ఆలోచించి చెయ్యి. ఇది జరిగిందంటే నువ్వు జాక్పాట్ కొట్టినట్టే, నిధి వచ్చినట్టేరా. నీ మొండితనం దుర్మార్గం చూసి ఆ పిల్ల కనుక వద్దని చెప్పింది అనుకో, కోట్ల రూపాయలు నష్టపోతావు, గుర్తుంచుకో. ఇప్పుడు నేను అసలే బిజినెస్ లాస్లో ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఏంటా సమాధానం ఓ అని. కత్తిలా ఉంది. ఏంటి, ఏమైంది, ఎందుకు మూడ్ అవుట్? నేను ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మమ్మీ డాడీ పెళ్లి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటో నాకు మాత్రం ఏదో టెన్షన్ గా ఉంది. నిర్ణయించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఇంట్లో చెప్పలేదా? చెప్పాను. దానికి డాడీ ఏమన్నారంటే బ్రైడల్ నర్వస్ అని. కానీ అది కాదు, నేను ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు. చందు, నువ్వేమైనా సొల్యూషన్ చెప్పగలవా? మీ సమస్యకి నన్ను పరిష్కారం అడిగితే ఎలా? ఇదంతా వాళ్ళకి వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. ఏంటో, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. చెత్త పనులు చేసావంటే ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, కొట్రా. చందు, చందు. ఆహా, వేసుకుంటావా? వద్దు. సరే చెప్పులే.
లార్జ్ కావాలా? బియర్ చాలు. ఒకవేళ ప్రేమలో ఏమైనా పడ్డావా? ఏమని చెప్పమంటారు, ఈ రోజు అస్సలు బాగాలేదు. నువ్వు కనపడినప్పుడు ఆ విషయం నాకు అర్థమైపోయింది. సాయంకాలం కాఫీ షాప్ లో ఓ గొడవ జరిగింది. గొడవ? నువ్వా? కావాలని చేయలేదు. నేను నీతో కాఫీ షాప్ లో కూర్చున్నా. ఆ అబ్బాయి పేరు ఏదో జీజో అనుకుంటాను. వాడు నీతోని ఫోటో తీశాడు. అది అడిగాను, వాడికి ఒకటి ఇవ్వాల్సి వచ్చింది. నీకు తగిలిందా? పువ్వుని వదిలే. మన ఫాదర్ గారు ఒక గ్రూప్ వీసా గురించి చెప్పారు. ఒకవేళ అది వర్కౌట్ అవ్వచ్చు. దొరికిందంటే ఈ నెలే మస్కట్కి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి, నీకు ఆ మస్కట్కు వెళ్లాలనే ఉద్దేశం లేదా? అలా కాదు. మరి గ్రూప్ వీసా పోయినసారి వెళ్ళింది తెలుసుగా, ఫుల్గా అప్పులే. నీకు ఇవ్వాలిగా. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తానరా? ఒకవేళ నా తమ్ముడు గోపి బతుకుంటే నేను తనకు చేయనా? ఇదిగో అన్నయ్య, నేనేమి ఎమోషనల్గా లేను, సీరియస్గానే అంటున్నాను. నువ్వు అర్థం చేసుకో. అన్నయ్య, మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటి, నేను నీ లైన్ క్లియర్ చేయాలా? ఊరికే మీరు అలా అనకండి. అది కాదు, నీతో ఫోన్ నీళ్ళలో పడిపోయిందని చెప్పాను కదా, అది తీయడానికి వీలుందా? లెక్కేసుకో, 24 గంటలు గడిచేలోగా నేను ఆ పని పూర్తి చేస్తాను. అది అక్కడ ఉంటే మాత్రమే. హాయ్ చందు. హాయ్ మిథున్. వీడే చందు, సందీప్. ఆ రోజు నాతో వచ్చాడు కదా చందు, ఈయనే మిథున్. హలో. నీతు, మరి ఆ రోజు నీళ్ళలో పడిపోయిన మొబైల్ దొరికింది. ఇదేలా దొరికింది? దొరికిందిలే మిథున్ నా ఫోన్. ఇది ఇంకా వేస్ట్. నీళ్ళలో పడితే మొబైల్ పనిచేయదు కదా, యూస్లెస్ ఫోన్. ఇదిగో ఇది ఉంచుకో. ఎందుకు? కష్టపడి తీసుకొచ్చావు కదా, ఇది ఉంచుకో. మిథున్ నాకొద్దు. వద్దంటే సరే పద, మనకి టైం లేదు, త్వరగా పద. ఎవరికి అంత స్పీడ్గా ఎస్ఎంఎస్ చేస్తున్నావు? చందుకి సారీ చెప్తున్నాను. ఎందుకు సారీ? తన్ని నువ్వు ఇన్సల్ట్ చేసావు. ఇంత చిన్న విషయానికి ఇన్సల్ట్ ఫీల్ అయితే అవని పోనివ్వు. ఎందుకు ఆ పనికిరాని విషయాలు? వై యూ హావ్ స్పాయిలింగ్ అవర్ ఈవినింగ్? రా, ఈ మొబైల్ చూడండి. ఓ, నీళ్ళలో పడిందా? ఇది నీళ్ళల్లో వేస్తే పనికిరాదు. అయితే రిపేర్ అవదా? అలా కంపెనీ వాళ్ళు చెప్తారు, కానీ వీడు మాత్రం చెప్పడు. మొబైల్ విషయాల్లో ఎక్స్పర్ట్. నేను రిపేర్ చేస్తానులేండి. సరవుతుందా? ఎంత తొందరగా 10 రోజులు గడిచిపోయిందో కదా, నమ్మకం కలగడం లేదు కదా నాకు కూడా. ఇంతవరకు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఒకవేళ ఇవే నా జీవితంలో మంచి రోజులేమో. కానీ ఇంత త్వరలో మనం విడిపోతామని నేను అనుకోలేదు. విడిపోవాలా? ఎవరు విడిపోతున్నారు? నీతు ముంబైకి వెళ్ళిపోతున్నావు కదా. పిచ్చి చందు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని. అదేంటో తెలుసా? నాకు ట్రాన్స్ఫర్ అయింది. ముంబైకి వెళ్ళగానే రిలీవ్ ఆర్డర్స్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. చందు, నువ్వు బానే ఉన్నావా? మనం కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. ఏమైందిరా, ఎందుకింత మూడ్ అవుట్? నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేనిక్కడ ఉండను. ఎక్కడికి వెళ్తావు? అది మస్కట్లో నాకు ఉద్యోగం దొరికింది, వీసా కూడా వచ్చేసింది. దానికి డబ్బు ఇవ్వాలి ఇచ్చాను. నువ్వు తిరిగొస్తావని తెలుసుంటే. మై గాడ్, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నాకెవరుంటారు? నీకిక్కడ అందరూ ఉన్నారు కదా. ఎవరుంటే ఏంటి? నువ్వు లేకపోతే నేను ఒంటరిదాన్ని అయినట్టే, ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. నీలాగా నన్నెవరూ అర్థం చేసుకోలేదు. నీకు తెలుసా,
ఎవరు? నువ్వు తిరిగొస్తావని తెలియదు కదా నీతు, అది నా కోసం. నువ్వొక్క మాటైనా నాతో చెప్పుంటే. కొన్నిసార్లు కొన్ని సంగతుల్ని మనం చెప్పడం ఆలస్యం చేస్తాం, ఆ ఆలస్యం వల్ల చాలా నష్టపోతాం. చందు, ఇక్కడి నుంచి వెళ్తే నన్ను మర్చిపోతావు కదా? నువ్వు నన్ను మర్చిపోతావా? నీతు, నీతు, రియల్లీ ఐ మిస్ యు. తండ్రి కొడుకులు ఇంకా రాలేదేమిటి? సామాన్లన్నీ కొని రావాలి కదా, దుబాయ్లో కొనాలంటే బోల్డ్ అంత డబ్బులు అవుతుంది. మొదట జమాల్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తర్వాత చూసుకుందామంతా. నేను చెప్పేది నువ్వు వింటున్నావా? వింటున్నా నాన్నా. ఏమైంది నీకు? నేను చెప్పేదానికి సమాధానం చెప్పటం లేదు. మీ అత్తయ్య వచ్చినట్లుంది, నువ్వు అది ఇది మాట్లాడి దాని నోట్లో పడకు, ఊరెళ్ళే టైం కూడా. ఎప్పుడొచ్చారక్కయ్యా? కాసేపు అయిందిలే. అబ్బా, అసలు ఏమీ కొనలేకపోతున్నావు, ఎంత ఖరీదో. ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తం దుబాయ్ వెళ్ళి పనిచేసుకోవాలి, లేకపోతే బతకలేం. నా బాబుని నేను కళ్ళారా ఒకసారి చూడని. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు నేను బ్రతికుంటానో లేదో మరి. నాకొక మొబైల్ కొనిపెట్టరా? నువ్వు దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అందమైన ఒక అమ్మాయిని నీ ముందు నుంచో పెడతా. నేను దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ఎవ్వరికి ఏమి తీసుకురాను, మా అత్తకే అన్ని తీసుకొస్తాను. ఒక అందమైన అరబ్ అబ్బాయిని ఇన్షాల్లా. ఇద్దరు మంచోళ్ళే. నమస్కారం అండి. నమస్కారం. చందు ఎక్కడ? వాళ్ళు లోపల ఉన్నాడండి. చందు, నీ కోసం ఫాదర్ గారు వచ్చారు. నీతో ఒక మాట చెప్పాలి ఇలారా. ఏంటి ఫాదర్? ఒక చిన్న సమస్య. ఏంటి? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. ఏమైంది ఫాదర్? ఏదో చిన్న కేసు. ఏంటి? ఏవో గొడవలు జరిగాయట కదా, అందుకని పోలీస్ వాళ్ళు నన్ను పిలిచారు. తెలిసిన వాళ్లే, నేను వస్తానులే, భయపడకు. ఫాదర్, ఏమీ అనుకోకండి, రేపు వాడు ఊరికి వెళ్ళాలి, వాడిని ఇబ్బంది పెట్టకుండా
వేరే ఎవరినైనా తీసుకెళ్ళండి. కేసు నాది కాదు శివరామన్, ఇదిగో పోలీసులే వచ్చేశారు. ఇతనేనా? నువ్వు రా, వెళ్దాం. పద, నేను వెంటనే వస్తాను. మీరేం కంగారు పడకండి. ఓరి భగవంతుడా, వీడు ఏ కూని చేసి వచ్చాడో. ఇవే ముసల్దానా? ముసల్ది నీ అత్తగారే. ఏం జరిగింది ఫాదర్? సార్ సార్, తను నా తమ్ముడు, రేపు మస్కట్ వెళ్ళాలి ఫ్లైటు. మీరిక్కడ ఉంచితే కష్టం కదా సార్. ఇది చాలా సీరియస్ కేస్, నువ్వు ఇలా రా. ఇందులో అంతగా ఏముంది సార్? ఆ దెబ్బ తగిలిన అబ్బాయి తండ్రి చాలా గొప్ప ధనవంతుడు, ఒక రోడ్డు కాంట్రాక్టర్. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. ఇది చాలా పెద్ద కేసు, జామీన్ లేకుండా వదలరు. దానికి రేపు ఉదయం 10 గంటలు అవ్వాలి కదా. అదే నేను చెప్పేది, ఎవరో కావాలనే ఇతన్ని ఇరికించడానికి ఇలా చేశారు. చందు, నువ్వేం కంగారు పడకు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ప్రభువు చూపిస్తాడు. ఫాదర్, నేను వెంటనే వస్తాను. నాన్నగారు, నా వల్ల మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కదా. పర్వాలేదురా, నువ్వు బాధపడదు. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాణ్ణి. వెళ్ళరా. ఊరుకు వెళ్ళనందుకు ఆ బాధను తీర్చుకునే ప్రదేశం ఇది కాదు. నా మాట విను. 2 లార్జ్. సోడా సోడా. మన దగ్గరేమో 2 లార్జ్లకే డబ్బులున్నాయి. ఆన్ ద స్పాట్లో పని జరగాలి. ఏం చేస్తున్నావు? నా మాట విను. ఇంకోసారి వెళ్ళి కేసు ఇవ్వరా. నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. గుర్తుంచుకో. చందుని క్లాస్కి వెళ్ళమని చెప్పొచ్చు కదా. 2 రోజులుగా వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఊరికి వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా, ఆ బాధలో ఉన్నాడేమో. అంతగా బాధపడినట్టు నాకేమనిపించడం లేదే. నువ్వెందుకే వాడిని ఏడిపిస్తున్నావు? నీ అలరి బాగా ఎక్కువైంది. వచ్చేసావా? ఎప్పుడు? చూస్తాను. ఓకే ఓకే. నాన్న నీతో వచ్చేసింది. ఏదైనా విశేషం ఉందా? ఈ ఊరు వచ్చిందట. ఓ అలాగా. నన్ను రేపు అక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ఇంపార్టెంట్ అట. మళ్ళీ పోట్లాటలు మొదలు కాబోతున్నాయి. నువ్వు ఊరుకోవే, మగపిల్లలంటేనే ఆ మాత్రం అల్లరి ఉండాలి కదా బాబు. ఎక్స్క్యూజ్ మీ, నివేదిత మేనన్. మేడం, నేను పిలుస్తాను. మీరెవరని చెప్పాలి? చందు వచ్చాడని చెప్తే చాలు. మేడం, చందు అని ఒక ఆయన వచ్చారండి. రే, నిన్ను మళ్ళీ చూడగలుగుతానని అనుకోనేలేదు. నేను కూడా. రా. రా, కూర్చో. నా వల్ల నీ గల్ఫ్ టూర్ స్పాయిల్ అయినందుకు నాకు బాధగా ఉంది. రియలీ సారీ. అరబీ ఉంటే సందీప్ ఎస్ నాయుడు అందరూ పోయారు. సారీ, ఒక సర్ప్రైజ్ ఉంది. ముందు నువ్వు చెప్పు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈ కంపెనీలో సందీప్ నాయుడిని ప్రొడక్షన్ అసిస్టెంట్ గా నియమించడం జరిగింది. మీకేం అభ్యంతరం లేకపోతే ఓకే. ఓకే, ఇప్పుడు నీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు.
ఇది నా ఫోన్ కదా, బాగు చేయించావా? చూడు, నువ్వు తీసిన పిక్చర్స్ ఇందులో ఉన్నాయా? ఆ బర్డ్స్ ని రికార్డ్ చేశావు కదా, మార్వెలస్. నువ్వురా, మనం వెళ్ళి బాస్ ని కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, టేక్ యువర్ సీట్. ఎస్ నీతు, వాట్సాప్ సార్. తిని నేను చెప్పిన సందీప్ నాయుడు. హాయ్ సందీప్. హాయ్ సార్. నీతు, ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చాను సార్. సో వెన్ ఆర్ జాయినింగ్? చందు ఇవాళే జాయిన్ అవుతాడు. గ్రేట్, ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. రా. ఎక్స్క్యూజ్ మీ జాన్, ఇతను చందు, శత్రువులు సందీప్ నాయుడు అని పిలుస్తారు. హాయ్ చందు. జాన్ ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ వేస్తూ ఉంటారు. మాతో పాటు వర్క్ చేసేవాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఈయనేనా నువ్వు చెప్పిన చందు? హాయ్, ఐమ్ డయానా. హాయ్ జాన్. దీన్ని చూడు, ఇవన్నీ చందు తీసిన ఫోటోసే. ఫోటోగ్రఫీ చదివావా? అయ్యో, నేనేం చదవలేదు సార్, ఏదో సరదాకి. ఈ సౌండ్ రికార్డింగ్ చేస్తావా? లేదు లేదు, ఫోటోగ్రఫీ మాత్రమే. నీకు సంతోషమైందా జాన్? ఓకే, ఇది చూడు. ఇదంతా రియల్ టాలెంట్ కదా ఉస్తాద్. ఇవేమైనా కాంపిటీషన్ కు పంపాలి. నేను చెప్పాను కదా, ఇష్టమైంది ఏంటో కనిపెట్టాలని. ఇదే నీకు తగిన పని అని నాకు అనిపిస్తుంది. దట్స్ రైట్ సందీప్. నా ట్రైనర్ ఒకసారి చెప్పాడు, ఫాలో యువర్ హార్ట్ అండ్ మనీ విల్ ఫాలో యూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అది మనం తెలుసుకుందామంటే డబ్బు కూడా మనకు వస్తూ ఉంటుంది. తరువాత పని చేయకుండానే డబ్బు సంపాదించచ్చు. పని చేయకుండా డబ్బా? చేసే పని ఇష్టపడ్డామంటే అది పనిగా అనిపించదుగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏ అలసట ఉండదు. మొదలెట్టాడు బాబు. ఓ, ఎండి గారు బహుశా నన్ను కలవాలనుకుంటున్నారేమో. మర్చిపోకు, తీసుకో, నేను కాపీ చేశాను. ఓకే, నా కొద్దు నువ్వు ఉంచుకో. నువ్వే తీసుకో, యాజ్ మై గిఫ్ట్. ఓ, ఇంత ఎక్స్పెన్సివ్ అయిన గిఫ్టా? నీకు చాలా చిన్న గిఫ్ట్ ఇస్తున్నానని బాధగా ఉంది నాకు. ప్రేమ కహానీ హే ముష్కిల్. నా బ్లడ్ తీస్తారా? మీరిలా తొందరపడితే ఎలా? బి నెగటివ్ దొరకడం చాలా కష్టం, ఇప్పుడు దొరికిందే భాగ్యం. ఏమిటో, నా ఒక్కగానొక్క కొడుకు ఐసీయూలో ఉన్నాడు, నా బాధ మీకెలా అర్థమవుతుంది? పెద్ద కబుర్లు చెప్తున్నాడు. మనిషి వచ్చేశాడు, బ్లడ్ తీస్తూ ఉన్నారు. అవును, జమాలబాయ్ కొడుకు కోసమే. వడ్డీ వ్యాపారం చేసే జమాలబాయ్ కొడుకంటే ఎవరూ బ్లడ్ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఫాదర్ ఒక మనిషిని పంపించారు, అది మంచి పని అయింది. సార్, ఏమైంది? రండి, ఫాదర్ పంపించిన మనిషే కదా, మా అబ్బాయిలండి. చాలా థ్యాంక్స్ జమాలబాయ్. మీ కొడుకు బ్లడ్ ఇచ్చిన మనిషి. సందీప్, నువ్వు బ్లడ్ ఇచ్చా? చందు, నా ఒక్కగానొక్క కొడుకు సుబాయర్, వాణ్ణి నువ్వు రక్షించావు. నువ్వు చాలా గొప్ప పని చేశావు. అలాగే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ రుణం నేను తీర్చుకోలేనురా, నీ మేలు మర్చిపోను. నాకు తెలియలేదన్నయ్యా, ఫాదర్ చెప్పినప్పుడు వెంటనే వచ్చేసాను. మరి నేను బయలుదేరుతాను. సరే, నాకు చిన్న పని ఉంది. అలాగే వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఈ రోజు రాత్రి పార్టీ ఉంది, మా ఫ్రెండ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు నిన్ను చూడలేదు కదా. బట్ మిథున్, ఈరోజు అర్జెంటుగా ఒక రికార్డింగ్ చెయ్యాలి. ఏంటి రికార్డింగ్? నువ్వు అవన్నీ పక్కన పెట్టేసరా. మాక్సిమం ఎంజాయ్మెంట్, అదే కదా నా ఫిలాసఫీ. ఓకే, నేను అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నేను పిలిచాను కదా. మిథున్, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, పార్టీకి రావడం కుదరదు. ఏంటి అర్జెంట్? నేను పిలుస్తున్నాను కదా, యు షుడ్ కమ్. నాకు నీ యాటిట్యూడ్ కొంచెం కూడా నచ్చడలేదు. నా యాటిట్యూడ్ కి ఏంటి తక్కువ? నా ఇంట్రెస్ట్ నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వెన్ని చెప్పు, మన కల్చర్ ప్రకారం ఆడవాళ్ళు, మన కల్చర్ లో ఆడవాళ్ళకి అసలు విలువ లేదంటావా? ఇప్పుడు నీతో ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక నాకు లేదు. వి విల్ టాక్ లేటర్, నువ్వు వచ్చి తీరాలి బై 6 అండ్ యు వేర్ సమ్ సారీ. నా దగ్గర ఉన్నది నేను చేయగలను. నీతో ఇటువు నేను పట్టుకుంటాను.
నువ్వు నాతో ఎందుకు కోపడతావు? లైఫ్లో ఇటువంటి సందర్భాల్లో మనం పాజిటివ్. సర్లే వద్దులే. ఎందుకేం జరిగింది? ఎవరైనా సమాధానం చెప్పండి. సిస్టర్, చందు సందీప్ కి ఎలా ఉంది? స్కానింగ్ రిపోర్ట్ రానివ్వండి. కార్ యాక్సిడెంట్ జరిగింది. నీతో రక్షించబోయి తను గాయపడ్డాడు. హలో నీతో, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నాను మిథున్. వాట్ హ్యాపెన్? చందు మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. అందుకని తను ఐసీయూలో ఉన్నాడు. దానికి నువ్వు అక్కడ ఏం చేయగలవు? నువ్వేమైనా డాక్టర్వా? నన్ను సేవ్ చేస్తుంటేనే తనకి యాక్సిడెంట్ అయింది, నా వల్లే కదా. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి? అలాంటి అలగా జనం కోసం టైం వేస్ట్ చేసుకోకు. మిథున్ షట్ అప్. సందీప్ తో వచ్చిన వాళ్ళు ఎవరు? ఏంటి? డాక్టర్ పిలుస్తున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ. పేషెంట్కి ఏమవుతారు? వాడిన తమ్ముడండి. ఏ ప్రమాదం లేదు. స్కానింగ్లో పెద్దగా ఏ సమస్య కనపడడం లేదు. చిన్న షాక్, షోల్డర్లో చిన్న గాయం అయింది. కింద పడడం వల్ల తలకి దెబ్బ తగిలింది. పెద్ద ప్రమాదం ఏం లేదు. 2 గంటల్లో వార్డుకు మార్చేస్తాం. 2 రోజుల పాటు ఇక్కడే ఉండాలి. తనకిప్పుడు ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదు. హీస్ కాన్షియస్. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. నీతు, నేను క్యాంటీన్ వరకు వెళ్ళొస్తాను. చందు చూసుకోండి, నేను వచ్చేస్తాను. Thank you.
హాయ్ సందీప్. హాయ్. అయితే టెక్నికల్ గా ఎలా ఒప్పుకోగలం? హలో, అద్దర కొట్టావయ్యా. వెల్కమ్ బ్యాక్ మ్యాన్, యు లుక్ బెటర్, స్వీట్ యాజ్ అ బిరియాని. అన్నీ నువ్వు అనుమానించినట్టుగానే జరుగుతున్నాయి. వాడు ఆ అమ్మాయితో కలిసి తిరగడాన్ని ఆపకపోతే మనం నష్టపోతాం. పెళ్లి విషయంలో ఆ అమ్మాయి జాప్యం చేయడం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వాణ్ణి చూస్తేనే నాకు ఇడియట్. ఓ, ఇదెవరు? బండి దిగో. నేనెవరన్న సంగతి నీకు తెలీదా? నాకు తెలుసు, మిథునేగా. మిథునా? కాల్ మీ సార్. ఓ, యజమానులంటే నీకంత చులకనగా ఉందా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? రికార్డింగ్ పేరు చెప్పి తన వెనకాలే కుక్కలా తిరుగుతున్నావు, నాకు నచ్చలేదు. అదే నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్లే చోటంతా నువ్వు కుక్కలా నా వెనక రాకూడదు, అర్థమైందా? నువ్వెవడిరా నాకు చెప్పడానికి? నన్ను నీతో నీ లెవెల్లో చూడకరా. అయ్యో, నాకు లెవెల్ అంతా తెలీదు.
నేను నీతో ఒకే ప్రొఫెషన్లో ఉన్నాం, ఒకే ఆఫీసులో. నీతువా? నువ్వు తన్ని మేడం అని పిలవాలి. లేకపోతే హిస్ హైనెస్ మేడం, నివేదిత మేడం అనే కదా పిలుస్తున్నాను. మీకు తెలీదా? నీతు చాలండి. నీతు 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 నేను అలాగే పిలుస్తాను, అదే తనకి ఇష్టం. మీకు ఆ విషయం కూడా తెలియదు కదా. నాకు కాబోయే భార్య గురించి నాకే నీతులు చెప్తున్నావా? ఎరా, నేను అనుభవించే లైఫ్ స్టైల్ గురించి నీకేమైనా తెలుసా? కనీసం ఏదైనా. ఏం వేసుకున్నారా? ఇదే బ్రాండ్? అయ్యో, ఇది బ్రాండ్ కాదు, ప్యాంటు. అచ్చ తెలుగులో ప్యాంటు అంటారు. అలా చెప్తా? ఇలా చూడు, 250 యూరోస్ పెట్టి ప్యారిస్ లో కొన్నది, అర్మాన్ బ్రాండ్. ఎరా, 250 యూరోస్ అంటే ఎంతో తెలుసా? ముందు చెప్పేసుకో. నా సంగతే నేను చెప్పింది. ఇది నేను 250 ఇండియన్ యూరోస్ ఇచ్చి ఇచ్చా, 250 ఇండియన్ రూపాయలు ఇచ్చి చార్మినార్ దగ్గర కొన్నాను, నేను సంపాదించిన డబ్బుతో. అవును, నిజం. రే, నీకో విషయం చెప్పనా, నువ్వు నా ఒక్క మొహమే చూసావు. నీకింకో ముఖం ఉందా? ఈ ముఖం చూడలేకపోతున్నాను. మార్చుకో. నిన్ను నిజం చెప్పనా, నాకు నీతు అంటే ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టం అని చెప్తే ఆ క్షణమే నేను తన్ని సొంతం చేసుకుంటాను. తర్వాత నువ్వు నా పెళ్ళం. నువ్వు నన్ను చిన్న వెంట్రుకు కూడా పేకలావు. అందువల్ల వెళ్ళవయ్యా మిథున్ సార్. ఇది ఇక మార్చాల్సిన అవసరం లేదుగా. సరేరా, చూడు బాబు, ఎక్కువ డబ్బులు పెట్టుకున్నామని మీ అమ్మకు తెలియకూడదు. ఇప్పుడు మీ అమ్మకి ఏం కొనాలి? పర్దా, నమాజ్, కుర్దా. ఏంట్రా సందీప్? ఏంటన్నా మీరు? మిమ్మల్ని ఎక్కడని వెతికే చెప్పండి. ఏమైంది? ఎన్ని రోజులుగా మిమ్మల్ని వెతుకుతున్నానో తెలుసా? మీకు నేనే కదా డబ్బులు ఇవ్వాలి. మిమ్మల్ని చూస్తుంటే మీరేదో నాకివ్వాల్సినట్టుంది. నీకు అర్థమయ్యేలా చెప్పే తెలివితేటలు నాకు లేవు. నాకు స్కూల్ అంటే ఏమిటో కూడా తెలీదు. ఏంటన్నా మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అనయ్య, ఇదిగోండి 35,000 రూపాయలు. చందు, ఈ డబ్బులు నాకు వద్దయ్యా. ఈ డబ్బు తీసుకుంటే అల్లా నన్ను క్షమించడు. ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బునా? మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. అదే కదా నేను వద్దన్నాను. నీకు ఏమైనా చెయ్యాలనిపిస్తే వీసా విషయం మాత్రం చూడు, కమిషన్ డబ్బు మాత్రం నాకు వద్దు. అదేనా నాకు అర్థం కావడం లేదు. అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ తీసుకోరా, వీసా ఇప్పించిన వాళ్ళు కమిషన్ తీసుకోరా? అల్లా, నీకు అర్థం కాలేదు కదా. నా కొడుకు వంక చూడు, వీడు బ్రతుకున్నాడు అంటే నువ్వు చేసిన సాయం వల్లే. ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను. వెళ్ళొస్తాను. వీణ్ణి చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. హాయ్ నీతు. ఓ మిథున్, ఏంటి ఇక్కడ? జస్ట్ లైక్ దట్, ఇటువైపుగానే వెళ్తున్నాను, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నీతు, ఆర్ యు ఫ్రీ టుడే? ఎక్స్క్యూజ్ మీ నీతు, ఆ డీటెయిల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? నువ్విప్పుడే వెళ్తున్నావా? సాయంత్రమే వెళ్తున్నాను, కానీ అర్జెంటుగా నిన్ను ఒక విషయం అడగాలి. ఇది చూసావా, కొత్త రికార్డింగ్ మైకు, 250 యూరోలు. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఎంతో తెలుసా? 15,000 రూపాయలు. చందు, నీకేమైంది? ఏం చెప్పమంటావులే, దీని లెవెలే వేరు. ఇది చాలా విలువైంది, బ్రాండు. దీన్నంతా వేరే లెవెల్లోనే డీల్ చెయ్యాలి. ఎంత మంచి వాసన! నీకు మతిపోయిందా ఏంటి? హర్ హైనెస్ నివేదిత మేడం, నేనేం పిచ్చోని కాదు. మరి చెవిటివాడవా అని అడిగితే అది కాదు నాకు అంత వినిపిస్తుంది. అయ్యో, రికార్డింగ్ టైం అయింది. యూరో వీడి రోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. నీ బొంద ఏంటి? హలో, చెప్పనా. నువ్వు అర్జెంటుగా ఓ చోటుకి రావాలి. ఎక్కడికి? అది చాలా ముఖ్యమైన పని. అలాగే. నేను పార్క్ దగ్గరకు వస్తాను,
నువ్వు కూడా అక్కడికి రా. సర్లే నేను వస్తానులే. ఓకే. హలో, చెప్పినంత గుర్తుంది కదా? గుర్తుంది. గోల్డెన్ పీక్ పచ్చరంగు స్కార్పియో KL01AG633A. ఓకే ఓకే సార్, పని పూర్తి చేస్తాం. ఓకే సరే పద. మీరు బాగా తాగినట్టున్నారు. ఏ అయితే నీకే, నువ్వు బండి తీరా. ఈరోజు నీతో సీరియస్ గా మాట్లాడాలి. ఓకే, దయచేసి నువ్వు అక్కడికి ఇలా రావద్దు. రే, నువ్వెక్కడికి రా, పోతావు. గోల్డెన్ పీక్ కి సౌండ్ కట్ చేయడానికి. ఏంటి హై రేంజ్ లో మనసులోని భావం నా ప్రేమ కథ ఒక తీరని వెద. నేనొక ప్రేమ. హలో, మైక్ టెస్టింగ్. హలో. అనేదాన్ని అక్కడ పెట్టనయ్యా, అది చాలా సెన్సిటివ్ మైక్. నీ మైక్ నువ్వే తీసుకోరా. నీ మైక్ అన్నా సెన్సిటివ్ అయిన వాడిని నేను. రారా నువ్వు. ఏదో చెప్పాలని ఎన్నిసార్లు నేను చెప్తున్నావు, కానీ ఏం చెప్పడం లేదు కదా. బాగు, నేను ఎక్కడికి వస్తాను. రే సరే చెప్పు. అమ్మాయి పోయిందిరా. ఎవరు? సీతాలక్ష్మికి పెళ్ళయిందా? రే, అది మోసం చేసిందిరా. ఇప్పుడు కడుపుతో ఉంది. అయ్యో, అది నన్ను మోసం చేసిందిరా. తను నర్సే కదా, గర్భం రాకుండా ఉండటానికి మందులేవో వాడచ్చు కదా. నన్ను ఎందుకు రా ఇలా మోసం చేయాలి? అయితే మరి నువ్వేం చేయబోతున్నావు? నేను ఈ ప్రశ్నే దాన్ని అడిగాను. అసలు నీ ఉద్దేశం ఏంటని? నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావని అడిగాను. మరి సీత ఏం చెప్పింది? అది నన్ను చూసి అదోలా నవ్విందిరా. ఆ నవ్వు చూసే, ఆ నవ్వు చూసేరా, నేను దానికి పడిపోయాను. అది నవ్వుతున్న దగ్గర చెప్పింది, తను ఆ పిల్లని కని ఒంటరిగా పెంచుతుందట. పెళ్లి చేసుకోకుండానే పిల్లని కని పెంచే ధైర్యం తనకుందని చెప్పింది. అన్నయ్య. ఏంట్రా? నువ్వు తప్పకుండా సీతను పెళ్లి చేసుకోవాలి. నువ్వేంట్రా ఏదో మాటలు? ఇదిగో చూడ్రా, తన మెళ్ళో కట్టడానికి దీన్ని కొని ఉంచుకున్నాన్రా. తనతో మాట్లాడి ఏదైనా గుడికి తీసుకువెళ్ళి తన మెళ్ళో ఇది కట్టాలనుకున్నాన్రా. మా అమ్మ వస్తుంది, నాకు తమ్ముడిగా నువ్వు ఉంటావు కదరా, నువ్వు వస్తావు, అది మాత్రం నాకు తెలుసు. అన్నయ్య. రే, నేను ఈరోజు మందు కొట్టాలరా, కానీ నీళ్ళు అయిపోయినాయిరా, పోయి సోడా తీసుకొస్తాను. నువ్వు ఒకటో రెండో ఎన్ని కావాలన్నా కొట్టానా, బండ్లో కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే జాగ్రత్తగా వెళ్ళరా, ఇప్పుడు ఒక ప్రేమ పాట పాడాలి. ఆ మైకు తీసుకొని పాడాలి, ఎందుకంటే నా పాట అందరూ వినాలి కదా. ఎలా ఉందో చూద్దాం. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసి. షోడా ఉందా? ఇలా చూడు, నీ ఫ్రెండ్కి మందు ఎక్కువైపోయింది. అది పర్వాలేదులేండి, అలవాటే. రెండు ఆమ్లెట్లు ఆ దోశలు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తాలే, త్వరగా ఇవ్వండి. ప్రేమ ఎంత మధురం. అయితే నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? చూడరా నేను ఏం చేస్తాను. చందు,
ఏం గమైనా వచ్చిందేమో, ఒకసారి చూడు. ఎక్కువ ఎక్కువ వద్దని నేను చాలాసార్లు చెప్పాను సీత. నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడకు. అన్నీ నాకు తెలుసు. అన్నయ్య నా దగ్గర ఒక విషయం చెప్పాడు. నీకోసమే దీన్ని అన్నయ్య చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. నేను ఆయన వారసుని, కష్టపడి పెంచుకుంటాను. ఇదే ఆయన కట్టిన తాళనుకుంటాను. నువ్వు పెట్టే, నేను తర్వాత చేస్తాను. పెళ్లి చెడగొట్టో, ఇప్పుడు సంతోషమేగా. జాగ్రత్తగా ఉండమని నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు, అయినా అర్థం కాదు. నేను ఆ ఇడియట్స్తో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కూడా. జరగవలసింది ఎలాగూ జరగలేదు, కానీ ఇప్పుడు కొత్తగా ఒక తలని పొచ్చిపడింది. మందు మైకుల్లో గోతులో పడి చచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు, అందువల్ల మనం సేఫ్. ఓ అలాగా, నాకున్న భయం అది కాదు. దీనివల్ల వాళ్ల బంధం ఇంకా బలపడితే ఏం చేస్తాం? లోపలికి రండి. అన్నయ్య ఎప్పుడు చూసినా తలుపులు మూసుకుని పడుకునే అందుకే వచ్చాను. లోపలికి రండి. వెళ్ళమ్మా, నువ్వే వాణ్ణి లేపు. వద్దు, నేను వెళ్ళి చూస్తాను. పద్మనాభం పోయాక వాణ్ణే తెలుసుకొని బాధపడుతున్నాడు. వాడు మాకెంతో సాయంగా ఉండేవాడు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు. అన్నయ్య ఎవరొచ్చారో చూడు. అన్నయ్య డోర్ ఓపెన్ చేయి. నువ్వు 4-5 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదు, ఫోన్ కూడా తీయటం లేదు, అందుకే వచ్చాను. నేను టీ తీసుకొస్తాను. నువ్వు ఆఫీస్కి వచ్చి ఎన్ని రోజులైంది? నువ్వు లేకపోతే అక్కడ ఎవరూ లేనట్టే ఉంది. నా ఒక్కదానికే కాదు, అందరికీ కూడా. బయటికి రావాలని అనిపించడం లేదు నీతు. వచ్చినా కూడా ఎలా పనిచేయాలి? కళ్ళు మూసుకుంటే అన్నయ్య జ్ఞాపకమే వస్తోంది. నువ్వు బాధగా ఉన్నావని నాకు తెలుసు. ఎలాగైనా రేపటి నుంచి నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. ఇలాగే ఉన్నావంటే నువ్వు ఇంకా ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటావు. కొద్దిసేపైనా వచ్చి ఆఫీస్లో కూర్చో. వచ్చావా? నిన్ను చూడ్డానికి ఎవరొచ్చారో చూడు. మేమిద్దరం వచ్చేసాం. అయితే మిమ్మల్నిద్దరిని ఇలా వదిలిపెట్టకూడదు కదా. మేము నీ పెళ్లి సంగతి మాట్లాడుతున్నాం.
దీన్ని ఇంకా లాగడం మంచిది కాదు కదా. ఇది ఎంత త్వరగా జరిగితే మాకంత మనశ్శాంతిగా ఉంటుంది. వీడైతే పెళ్ళెప్పుడన్నా అడుగుతా ఉన్నాడు. ఇకపోతే వాడి ప్రొబిషన్ పీరియడ్ నెక్స్ట్ మంత్తో అయిపోతుంది. ఎవరైనా పంతులుగారిని పిలిపించి నిశ్చితార్థం జరిపించేస్తే బాగుంటుంది. ఆలస్యం చేయకుండా పెళ్లి కూడా. ఈ కాల పిల్లల్ని నమ్మలేం కదా. అలా రోజులు గడిపేస్తే ప్రయోజనం ఉండదు. మేము రోజులు గడపాలనుకోవడం లేదు కదా. ఏమంటావమ్మా? నీ మనసులో ఏముందో నాతో చెప్పమ్మా. నీ మంచి కోసమే కదా మేము ఇదంతా చేస్తోంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? దానికి నేనేం చేయాలంటున్నారు? నువ్వేమీ చెయ్యొద్దు. మేము చెప్పినట్టు వింటే చాలు. నీ వల్ల మీ నాన్నగారు తలదించుకోకుండా ఉంటే చాలు. నాకు తెలుసు ఇప్పుడు నీ మనసులో ఎవరో ఉన్నారు. వాడు నిన్ను వశపరుచుకున్నాడు. మమ్మీ, నువ్వు చందు గురించి? నేను చెప్పింది నిజమే కదా. మమ్మీ అసలు ఏమంటున్నావు? చూడు, నీలా నాకు మనసులో దాచుకోవడం చేత కాదు. నువ్వు బాగా డబ్బును ధరమని అందరికీ తెలుసు. అందుకే నీ మీద కన్నేశాడు. అది నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. చందు, నువ్వు వర్క్లోకి వచ్చావంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను బ్రో. కమాన్, ఆ రోజు రికార్డింగ్ చేసిన దాంట్లో మంచిదేమైనా ఉందేమో చూడు. నేనొక ప్రేమ పిపాసిని. నాకిది వినే శక్తి లేదు జాన్. ఏదోలా కనిపిస్తోంది. అన్నయ్య చచ్చిపోయినట్టు నాకు అనిపించడం లేదు. కాసేపు నేను బయట కూర్చుంటాను. నీ కొడుకుతోటి నా కూతుని వదిలేయమని చెప్పండి. వాళ్ల మధ్య మధ్య ఏదో ఉందని కాదు, కానీ బయట వాళ్ళు అనుకోరు కదా. ఏదో నాలుగు మాటలంటారు, దానివల్ల వాళ్ళ జీవితాలు దెబ్బతినకూడదు కదా. మీ అబ్బాయి మాకు మా అమ్మాయికి చేసిన ఉపకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. తనకు నచ్చ చెప్పండి. ఏమిటి నచ్చ చెప్పేది? వాళ్ళ కన్ను మన డబ్బు మీదే. అలాంటి ఉద్దేశం మీ మనసులో ఉంటే దాన్ని మార్చుకోండి. మాలతి, ఆపుతావా? మాటలు జాగ్రత్తగా వాడాలి. శివరామ్, నువ్వెళ్ళు. నేను వాటితో చెప్తానండి, వస్తాను. మా సార్ మనవరాలతో నీకేంటి? ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం? ఏం సంబంధం? ఒకే చోట పనిచేస్తున్నాం అంతేనా? మరి ఆ అమ్మాయి ఎలా చెప్పలేదే? వాళ్ళమ్మ నాకు ఇంకో విధంగా చెప్పింది. నీతో ఏం చెప్పింది? వాళ్ళు చెప్పింది సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా? అది ఏంటి? నీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. నువ్వు అబద్ధమో చెప్పొద్దు, నిజమో చెప్పొద్దు, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా? అది అది అంటే తన మనసులో ఏముందో మరి. సరే, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమైతే? తనకి ఇష్టమైతే? ఓ, నువ్వు అంత పెద్దోడు అయ్యావా? నేను మీ అమ్మ దీనికి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోయినా ఒప్పుకోకపోతే నేను రై, నా మొహం చూసి మాట్లాడరా. అది నేను 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 తీసుకొచ్చేస్తాను. నువ్వేరా నా కొడుకువి. ప్రేమించడానికి ఎవరికైనా కుదురుతుంది. ప్రేమించిన పిల్లని ఈ లోకమంతా కూడే కూసినా కూడా ఆ అమ్మాయిని వదలకూడదురా. నువ్వు తీసుకురారా రే, దాని సొమ్ము నగల కోసం కాదురా, ఆ అమ్మాయికి నువ్వు నచ్చడం వల్ల. నీతు. ఎస్ డాడీ. ఏంటమ్మా ఇలా? మనం నిశ్చయించిన పెళ్లి వద్దని చెప్పాలా? దానికో సాలిడ్ రీజన్ కావాలిగా. డాడీ, నాకు ఐనో. మిథున్తో ఈ సంబంధం ఖాయమవ్వక ముందు నీకు గనక ఈ ఆలోచన వచ్చిండుంటే ఐ డోంట్ నో, ఒక విధంగా నేను నీకు సపోర్ట్ చేసుండేవాణ్ణి. డాడీ ప్లీజ్. నీతు, జస్ట్ లీవ్ ఇట్. ఇదొక ఇన్ఫాక్చుయేషన్, కేవలం ఆకర్షణ. జస్ట్ ఏ రొమాంటిక్ ఫ్రెండ్షిప్.
దీనంత సీరియస్గా తీసుకోకూడదమ్మా. చూడమ్మా, మమ్మీ ప్లీజ్ కాస్త మాట్లాడకుండా ఉంటావా? నువ్వనుకునేది నేనెప్పుడూ నీతో గొడవ పడుతూ ఉంటాననే కదా. నేను గొడవ పడ్డానికి రాలేదు. ఈ జీవితానికి నువ్వు మీ నాన్న సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇప్పుడు నువ్వు మీ నాన్న ఈ కుటుంబ పరువు మర్యాదల కంటే నువ్వనుకునేదే చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రండి వెళ్ళిపోదాం. నువ్వేం బాధపడకు, మేమే ఆగాయిత్యం చేసుకోము. నచ్చిన విధంగానే పెళ్లి జరిపించండి. మీ ఇష్టమే నా ఇష్టం. గుడ్ గర్ల్. అవును, నువ్వు నీతను పిలవలేదా? కాల్ చేశాను, తీయలేదు. నేను ముందే జాన్తో చెప్పాను ఇది లవ్లోనే తీరుతుందని. టిపికల్ 8.5 సెకండ్స్. 8.5 సెకండ్సా? అది ఒక సినిమా పేరు కదా. అది ఒక సైంటిఫిక్ స్టడీలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు 8.5 సెకండ్స్లో, టు బి ప్రసైజ్ 8.2 సెకండ్స్, తనని తాను మర్చిపోయి ఆ అమ్మాయిని చూసి అలా నిలిచిపోతే అది ఖచ్చితంగా ప్రేమలో చిక్కుకుంటుంది. దాంతో వాడి సంగతి అయిపోతుందిలే. ఆడవాళ్ల సంగతి అది చెప్పలేంలే. ఎంత ఆకర్షణ అయినా స్త్రీలు మాత్రం ఎప్పుడూ కాన్షియస్లోనే ఉంటారు. వాళ్ళెప్పుడు ఫ్యూచర్ని ఆలోచిస్తారు? ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి రారు. అంతే కదా డయానా? అవునవును, 100 సార్లు ఆలోచించి చివరికి ఏదో ఒక తప్పు పని చేస్తారు. హాయ్ నీతు. ఏమైంది? నీతు ఏమైంది? నథింగ్. నేను ఫోన్ చేస్తే తీయలేదేంటి? ఇకపై మనం ఇలా ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. అమ్మని నాన్నని ఏడిపించే సంతోషం నాకు అక్కర్లేదు. తీసును సంచావేలా, చీకటి వచ్చి వాటేసి వేలలు, దుఃఖమైన కదిలే తీరలలు, ముఖారి రాగం శృతి మోగేను, నక్షత్రాలు మెరవకుండా సెలవు తీసును సంచావేలా.
పల్లవీతో పాట నిలిచి నిలిచి గుర్తులో ఒక్క మాట వచ్చి అయోమయమైన సప్త స్వరాలు సకము దారి చీకటిగా పాద సారిగా మౌనమైన నీదనైనా ఈ తీరను సెలవు తీసును సంచావెనా. చెలి నువ్వు ఎక్కడెల్లావు ఎవరు లేక ఒంటరినైనా ఉదయమయ్యే వేళలో నిన్ను వెతికి నేను మరల ఒక దినం నువ్వు రావా చీకటైనా నా జీవితం వెళుతురుకిని తిరుగుతున్నా సెలవు తీసును సంచావెనా. నీతూ విదేశాల్లో పుట్టి పెరిగిన పిల్ల కదా, అందుకే పెళ్లి ఆడంబరంగా వద్దంటోంది. దానికి పెళ్లి ఆడంబరంగా చేసుకోవచ్చు. ఆడంబరం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనసుకు తృప్తిగా చెయ్యాలి, అదే ముఖ్యం. అది నిజమేలేండి, మనసు మంచిదైతే అన్నీ బాగానే జరుగుతాయి. అయితే రేపు శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టేసుకుంటే బాగుంటుందిగా. కళ్యాణ మండపం దొరికేటట్టుగా మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి మా వాడి జాతకం, అంతా శుభం జరగాలని కోరుకుంటూ తీసుకోండి. జీవితం ఎంతో విలువైంది, దాన్ని గొడవలతో మనస్పర్ధలతో చెడగొట్టుకోకూడదు. అది అందరూ గుర్తుంచుకోవాలి. మనం అందరం కలిసి టీ తాగుదామా? చూడమ్మా వెళ్ళి తీసుకోనరా. చందు, ఫేస్ ఇట్ మ్యాన్, తన ఎంగేజ్మెంట్ అయిపోయింది. జస్ట్ ఇట్, ఇందులో ఎవరిని బ్లేమ్ చేయలేము. నా లాస్ట్ అసైన్మెంట్ ఎక్కడా? ఇదిగో ఈ ఆడియో ఫైల్, నువ్వు చెక్ చేయి. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసే, నాదాంతిరనిదే, నీ హృదయం కదలనిదే, ప్రేమ ఎంత మధురం. రే చందు, అంటే నువ్వేనా? నువ్వేనా సందీప్ అంటే? అయితే నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? నువ్వు ప్రేమించడానికి బాస్ కూతురు కావాలరా నీకు? మై గాడ్ చందు, thank you.
మిథున్, మా అన్నయ్య నువ్వు అన్యాయంగా చంపేశావు కదరా. నా కొడుకునే కొడతావా? హలో పోలీస్ స్టేషన్. మీరు ఎక్కరా ఎక్కో బండి తీయండి. హలో, చిక్కుతాను నాకు. హలో, షిట్, హలో నీతు, నీతు నేను సందీప్ని. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా సందీప్? జరిగిందంతా కలనుకొని మర్చిపో. నా కూతుర్ని ఇంతటితో వదిలే. రేపు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. చాలు, తను ఇంతవరకు చేసిన పని చాలు. అది నేను చూడు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వు చేసిన ఉపకారం మేము ఎప్పటికీ మర్చిపో. సారీ, ఇదంతా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడే ఇదంతా జరగకనే నాకు కూడా నువ్వు నాకు ఎంత ముఖ్యం అనేది అర్థమయ్యింది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు మీ. ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటి నువ్వు తప్ప వేరే ఎవరిని నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్పాలని అనిపిస్తూ ఉంది. కానీ నాకు ఇది చెప్పడానికి ధైర్యం లేదు చందు. ఐ'మ్ టూ వీక్. రేపు నేను ముంబైకి తిరిగి వెళ్తున్నాను. కానీ నువ్వెప్పుడూ నా మనసులో ఉంటావు. నీ ఆటలు, నవ్వు, అంతా నువ్వెప్పుడూ నాలో ఉంటావు. నేను చనిపోయేంత వరకు నన్నేవి అనుకోకు చందు. ఇదంతా నేను తట్టుకోలేను. ఏంటి? నీతుతో మాట్లాడా? ఏమైంది నీతు? రే, నువ్విక్కడికి వచ్చి గొడవలు ఏం చేయకు. ఏం కావాలి? నేను నీతుతో మాట్లాడాలి. విషయం ఏమిటో చెప్పు. శివరాం, ఏంటి గొడవ? చందు, నువ్వింటికెళ్ళు.
శివరామును వాగు, వాణ్ణి చెప్పనివ్వు. నీతు, నీతు నువ్వు నాతో వస్తావా? శివరామనాయుడు ఇంట్లో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి నాకు ఏ యోగ్యత ఉందని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఒకటుంది, నీ మోహన్ చూస్తే నా మనసు నిండిపోతుంది. నువ్వు కంట నీరు పెడితే నా మనసు బాధపడుతుంది. నీకు ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను నా చివరి శ్వాస వరకు. అదే, అదొక్కటే నాకున్న యోగ్యత. అది చాలనుకుంటే నాతో రా.